కేనవ సమర్పణ కార్యక్రమానికి మన బంగారు తండ్రి స్వామిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆద్యంతం ఈ సమర్పణ నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా దిగ్విజయంగా జరిపేలాగా దీవించమని మన అందరం మన బంగారు తండ్రిని స్వామిని ప్రార్థన చేద్దాం. ఈ 115వ శివం సమర్పణలో ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసుకుని ప్రారంభం చేసుకుందాం. ఈనాడు 115వ సమర్పణలో స్వామి వారికి అనుగ్రహించినటువంటి అనుభూతులను మనందరితో పంచుకోవడానికి వీచేసిన గౌరవనీయులు డాక్టర్ జంజాల సుమన్ బాబు గారికి మీ అందరి కరతాళతో వారికి ప్రేమపూర్వకంగా మనందరి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా శివం అంతరాలయంలో మందిరంలో సేవలందిస్తున్న సాయి కిరణ్, రఘు, నిట్టల ఆదిత్య, పురుషోత్తం గారు, వాసుదేవరావు గారు, ఆర్ఎం కృష్ణారావు గారు వీరిని వేదికపైకి వచ్చి జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి వక్త డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు, శివం అంతరాలయంలో సేవలు చేసే సాయి కిరణ్, రఘు, నిట్టల ఆదిత్య, పురుషోత్తం గారు, వాసుదేవరావు గారు, శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు, సాయిరామ్ జ్యోతి ప్రకాశనంకి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యజీవులు శాంతిశ్రీగా పేరుగాంచిన శ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు, శ్రీమతి లలితమ్మ గారు ఈనాటి 115వ శివం సమర్పణలో ప్రసంగించే వక్త డాక్టర్ జంజాల సుమన్ బాబు గారి తల్లిదండ్రులు. లెక్చరర్గా, రీడర్గా సుమారు 36 సంవత్సరాల అనుభవం పొందినవారు. శ్రీ సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రశాంతలం క్యాంపస్లో అకాడమిక్ కౌన్సిల్ మెంబర్గా మరియు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా సేవలు చేసే భాగ్యాన్ని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో పొందారు. కాకినాడ శ్రీ సత్యసాయి సేవా సమితికి సంబంధించి కన్వీనర్గా సుమారు 14 సంవత్సరములు సేవా బాధ్యతలు నిర్వహించారు. సాయి మాటని సుమారుగా లెక్కలేదు, కానీ అంచనా కొద్దీ 500 సత్సంగాల్లో స్వామి మాటని మనకి అన్ని రాష్ట్రాల్లోనూ పరిచయం చేసినటువంటి వారు సాయి మాటని. అదేవిధంగా 1993 సంవత్సరంలో ప్రశాంతలలో జరిగిన శ్రీ సత్యసాయి త్రిభువన విజయం అను కవి సమ్మేళనంలో ఆ సాయి సరస్వతి దివ్య పద సన్నిధిలో పాల్గొనే అదృష్టాన్ని కూడా కలిగి పొందినటువంటి వారు డాక్టర్ జంజాల సుమన్ బాబు గారు. స్వామి దివ్య పద సన్నిధిలో సంగీత నృత్య నాటకాలైన మాతృశ్రీ ఈశ్వరమ్మ, ఉప్పొంగిపోయింది గోదావరి, నవవిధ భక్తి సుమాంజలి అనేటువంటి రచనలు చేసి ప్రదర్శించేటువంటి భాగ్యాన్ని కూడా పొందారు. శ్రీకృష్ణ శ్రీ సత్యసాయి అనేటువంటి పుస్తకాన్ని వీరు రచించారు. ఈ రచన చేసినటువంటి ఈ పుస్తకం హిందీ, ఒరియా, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో అనువదించబడింది. అదేవిధంగా ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు రాసినటువంటి ది చోజన్ మదర్ ఈశ్వరమ్మ అనేటువంటి పుస్తకాన్ని, ఇంగ్లీష్ పుస్తకాన్ని మాతృశ్రీ ఈశ్వరమ్మ అను పేర తెలుగులో అనువదించారు. అదేవిధంగా ఆంధ్ర సాహిత్యంలో జంట కవులు అనే వీరి థీసిస్ ద బెస్ట్ థీసిస్ ఆఫ్ ది ఇయర్ 1985 సంవత్సరంలో నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వారి దగ్గర నుంచి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్త మన డాక్టర్ జంజాల సుమన్ బాబు గారు. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు దండిగా పొందిన డాక్టర్ జంజాల సుమన్ బాబు గారిని ఈ 115వ శివం సమర్పణలో స్వామివారు వారికి ప్రసాదించినటువంటి అనుభూతులను మనందరితో కూడా పంచుకోమని సవినయంగా మనందరి తరపున శ్రీ సత్యసాయి విద్యార్థులందరి తరపున వారిని కోరుకుంటూ
జై సాయిరాం వారు జంజాల సుమన్ బాబు గారికి. ఆపద్ బాంధవుడు పిలిస్తే పలికే దేవుడు శ్రీ సత్యసాయినాథుడు. భగవాన్ బాబావారి శ్రీచరణ కమలాలకు సదస్యులందరికీ సాయిరాం. తొలినాడు భరతుడెత్తుకొని ఆదిశేషుని శీర్షంబు లడ్డు వచ్చే ఎట్లు నీ సేవ చేయుటో ఎరుకపడక తిరుగుతుంటే ప్రశాంతి మందిరము చుట్టూ తిరుగుచుంటి ప్రశాంతి మందిరము చుట్టూ కన్నీటితో కాళ్ళు కడుగుదామనుకుంటే గంగని పాదాలు కడుగుచుండే. గంగా విష్ణు పాదోద్భవ అంటారు. స్వామి నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి స్వామి అని అర్థం. తీయ తీయని పండ్లు తినిపింతమని రాగా శబరి నా ముందు సాక్షాత్కరించే మధుర మధురములైన ఫలాలు పెడదాము అని చెప్పి వెళుతుంటే శబరి ఎదురొచ్చింది, ఇప్పుడే స్వామికి మంచి ఫలాలు పెట్టి వస్తున్నాను అని. అంటే నువ్వు రఘురాముడివి స్వామి అని అర్థం. మాలతి మాలని మౌళికై సేయబోన్ నెలవంక జడలలో వెలుగుచుండే. మాలతి పువ్వుల మాల తీసుకువచ్చి నీ మెడలో అలంకరిద్దామని చూస్తే తలతలా మెరుస్తూ కనిపిస్తోంది చంద్రబింబం. స్వామి నువ్వు సాక్షాత్తు పరమశివుడివి స్వామి అని అర్థం. స్వామి పాదుకలను సంస్పర్శింతమనుకున్న తొలినాడు భరతుడెత్తుకొని పోయే. స్వామి దర్శనమవటం లేదు, పాదుకలకైనా నమస్కారము చేసుకుందాము అని అనుకుంటే నిన్ననే వచ్చి భరతుడు పాదుకలు పట్టుకెళ్ళాడండి అని చెప్పి అన్నారు. స్వామి పాదుకలను సంస్పర్శింతమనుకున్న తొలినాడు భరతుడెత్తుకొని పోయే. పట్టుకుచ్చుల ఛత్రంబు పట్టబోవా ఏ సేవ చేయటం కుదరటం లేదు, గొడుగన్నా పట్టుకుందాము అని చెప్పి అనుకుంటే పట్టుకుచ్చుల ఛత్రంబు పట్టబోవా ఆదిశేషుని శీర్షంబు లడ్డు వచ్చే ఆదిశేషుడు తన 1000 పడగలు పరిచి నువ్వు పక్కకి తప్పుకోవయ్యా అని ఆయన 1000 పడగలు అట్లా పరిచాడు. ఎట్లు నీ సేవ చేయుటో ఎరుకపడక తిరుగుచుంటి శ్రీ శివం మందిరము చుట్టూ శ్రీ శివం మందిరము చుట్టూ. భగవాన్ బాబా అనేక పర్యాయములు వచ్చి తమ దివ్య పాదస్పర్శతో పునీతము చేసినటువంటి పరమ పావనమైనటువంటి క్షేత్రము ఈ శివం. భగవాన్ బాబా అన్నారు కదా, మీరు ఎంత అదృష్టవంతులు ఎంత అదృష్టవంతులు, హిమాలయాలలో ఋషులు అనేక సంవత్సరాలు కఠోరమైన నియమాలు పెట్టుకొని తపస్సు చేయగా చేయగా కొన్ని క్షణాలు భగవద్ దర్శనమైనందుకు వాళ్ళు పరమానందం పొందుతున్నారు. మీరు ఉదయము సాయంత్రము దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందుతున్నారు. ఏమి భాగ్యము మీది, ఏమి భాగ్యము అన్నారు బాబా. ఒక మహానుభావుడు అన్నాడు, మానవుడు చంద్రమండలం మీద నడవటము అనేటటువంటిది ఒక పరమాద్భుతమైనటువంటి విషయంగా లోకంలో పరిగణింపబడుతూ ఉంది. చంద్రమండలం మీదకి వెళ్ళి అర్జెంటుగా అక్కడ నడవాల్సిన అవసరం లేదు, ఇక్కడ సరిగ్గా నడిస్తే చాలు. మరి పరమాద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అని చెప్పంటే భగవంతుడు వచ్చి నేల మీద నడవటం ఉన్నదే, ఇది పరమాద్భుతమైనటువంటి విషయము. మరొక మహానుభావుడు అన్నాడు, భగవంతుడు వచ్చి నేల మీద నడవటము పరమాద్భుతమైన విషయము కానే కాదు, ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తనని తాను సృష్టించుకోగలడు,
ఆయన స్వయంభువు. మరి పరమాద్భుతమైన విషయం ఏమిటయ్యా అంటే, ఆయనకి సమకాలికులుగా జన్మించామే మనం, ఇది అద్భుతమైనటువంటి విషయము అని చెప్పి ఆయన చెప్పాడు. ఒక జీవిత కాలం మనం భగవాన్ బాబాతోటి సంచరించాము అంటే ఏమి భాగ్యము మనది, ఏమి భాగ్యము. భగవాన్ బాబా భక్తులైనటువంటి శకుంతల బాలు దంపతులు ఒక పర్యాయం అనుకున్నారు, స్వామి గురించి ఎవరికీ తెలియనటువంటి విషయాలు మనం కొన్ని బయటకు తీసుకురావాలి అని ఆ శకుంతల బాలు దంపతులు కారులో బయలుదేరి ఉరవకొండకి వెళ్ళారు. ఉరవకొండకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందిని ఎంక్వైరీ చేశారు, స్వామిని చిన్నప్పుడు చూసినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, స్వామిని చూసినటువంటి వాళ్ళు, స్వామితో సంచరించినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చూశారు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, కదా అరుగో చూడండి ఆయన ఉన్నారే, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన పేరు కాశీ భట్ల శ్రీరామ్మూర్తి గారు. ఆయన పేరు కాశీ భట్ల శ్రీరామ్మూర్తి గారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్తారు అని అన్నారు. వాళ్ళు వెళ్ళారు. ఇలాగూ స్వామి గురించి మాట్లాడుకుందామని వచ్చాము అని చెప్పి అన్నారు. ఆయన పరమానంద పరితులయ్యారు. రండి రండి, స్వామి గురించి మాట్లాడుకుంటే పుణ్యం వస్తుంది, ఏమి భాగ్యం అది, మీరు వచ్చారు చాలా చాలా సంతోషము, రండి రండి అని కూర్చోబెట్టి ఆయన స్వామి గురించి చెప్పటం మొదలుపెట్టాడు. స్వామి చిన్నప్పుడు ఇక్కడ స్వామి అన్నగారి ఇంట్లో ఉండేవారు, స్వామి చిన్న బాబుగా ఉంటూ ఉండేవారు, స్వామి అవతార ప్రకటన చేయక ముందే స్వామి గురించి కాస్త కాస్త అందరికీ అర్థమైంది, కొంతమంది భజనలు కూడా చేస్తూ ఉండేవారు. ఇలా చెప్తూ కాశీ భట్ల శ్రీరామూర్తి గారు అన్నారు, ఇప్పుడు నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను కానీ మా ఆవిడ ఉండేది, ఆవిడ పేరు విశాలాక్షమ్మ, ఆవిడకి స్వామి అంటే ఎనలేని భక్తి, విశాలాక్షమ్మకి స్వామి అంటే ఎనలేని భక్తి, అందువల్ల స్వామిని వదిలిపెట్టేది కాదు. స్వామి చిన్న బాబుగా ఉంటున్నప్పుడు మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు. ఆవిడేం చేసేదంటే కాస్త పలహారం చేసి ఓ చిన్న ఆకులో ఆ పలహారం పెట్టేది, స్వామి ఆ పలహారం తినేసి వెళ్ళిపోయేవాడు. దురదృష్టవశాత్తు నేను అప్పుడు స్వామి దివ్య వైభవాన్ని గుర్తించలేదు. అప్పుడు నేను వాకిట్లోకి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఎవరక్కడా అని చెప్పి గట్టిగా అరిచేవాడిని. పాపం ఆ బాబు ఉన్నాడే, సత్యం ఉన్నాడే, అలా తిరిగి వెళ్ళి ఆ దొడ్డి గుమ్మంలోంచి లోపలికి వెళ్ళేవాడు. ఈవిడ విశాలాక్షమ్మ కొంచెం పలహారం పెట్టేది, ఆ పలహారం తీసుకొని వెళ్ళేవాడు. స్వామిని ఓ చిన్న కుర్చీలో కూర్చోబెట్టి స్వామి పాదాలకి అభిషేకము చేసి ఆ నీళ్లు చల్లుకుంటూ ఉండేది. ఆవిడ అట్లా ఉండేది, నేనేమో ఇలా ఉండేవాడిని అని కాశీ భట్ల శ్రీరామూర్తి గారు చెప్తున్నప్పుడు వీళ్ళు అన్నారు, కదా అయ్యా మీరు ఎప్పుడన్నా పుట్టపర్తి వెళ్ళారా, స్వామిని చూశారా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, ఒక్కసారి వెళ్ళాను అని చెప్పి అన్నది. నేను అన్నాను కదా, ఇంట్లోనేమో స్వామి తిరుగుతూ ఉంటేనేమో ఇలాగూ గట్టిగా అరుస్తూ గిరుస్తూ ఉండేవాడిని, అటువంటిది ఇప్పుడు నేను పుట్టపర్తికి వెళితే స్వామి ఏమంటారు అని చెప్పి అన్నాను. అప్పుడు విశాలాక్షమ్మ అన్నది, కదా స్వామి అలా అనరండి, స్వామి కరుణాఘనుడైన పరమదయాళువు అయిన ఆయన తప్పకుండా మీతో మాట్లాడతారు, ఒక పని చేయండి, మీరు పుట్టపర్తి వెళ్ళగానే ఏమని చెప్తారంటే విశాలాక్షమ్మ పంపించింది అని చెప్పండి అని ఆవిడ అన్నది. సరే నేను పుట్టపర్తికి వెళ్ళాను. అప్పుడు పుట్టపర్తిలో పాత మందిరం అన్నమాట,
ఆ పాత మందిరంలో ఒక 50-60 మంది వచ్చారు స్వామిని చూడటానికి. అబ్బో చాలామంది వచ్చారే అని అనుకున్నాను. వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ ఎదురుగా కూర్చోకుండగా ఒక పక్కగా కూర్చొని ఉన్నాను. స్వామి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. స్వామి అలా వచ్చి వచ్చి గబగబా నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి స్వామి అన్నారు, విశాలాక్షమ్మ పంపించిందా అన్నారు. అంతే నాకొక్కసారి ఏడుపు వచ్చేసింది. స్వామి పాదాల మీద పడిపోయాను. ఓ అమ్మాయి పెళ్ళి కోసం వచ్చారన్నమాట, చాలా సంతోషము చాలా సంతోషము అన్నారు. నేను మెల్లిగా తల ఎత్తి చూస్తున్నాను స్వామిని. స్వామి అన్నారు, కదా ఓ మంచి సంబంధం చూడండి, అది ఖాయమవుతుంది, మీకు ఏమీ భయం లేదు, హాయిగా ఉండండి, నేనున్నా కదా అన్నారు భగవాన్ బాబా. తర్వాత నేను ఈ ఇక్కడికి వచ్చేసాను. ఓ మంచి సంబంధము చూశాము, అది ఖాయమైంది, స్వామి దయ వల్ల ఎటువంటి విఘ్నము లేకుండగా చక్కగా జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, స్వామి సాక్షాత్తు దేవుడు అన్నమాట, స్వామి సాక్షాత్తు దేవుడు అన్నమాట అని నేను గ్రహించాను అని కాశీభట్ల శ్రీరామ్మూర్తి గారు ఈ శకుంతల బాలు దంపతులకి చెప్పారు. తర్వాత నేను కాకినాడలో ఒక 14 సంవత్సరాలు కన్వీనర్గా ఉండటం జరిగింది. ఏ శనివారం వచ్చినా ఆదివారం వచ్చినా స్వామి కార్యక్రమాలకు వెళుతూ ఉండేవాడిని. అప్పుడు ఒకసారి యలమంచిలి, విశాఖపట్నం వెళ్ళే దారిలో యలమంచిలి అనేటటువంటి ఊరుంది. ఆ యలమంచిలి వాళ్ళు నన్ను పిలిచారు, మీరు రావాలి, ఈ ఫలానా కార్యక్రమం స్వామి కార్యక్రమం ఉంది అని చెప్పేసి. సరే నేను వెళ్ళాను, యలమంచిలి వెళ్ళాను, స్వామి కార్యక్రమంలో పాల్గొన్నాను. నా మీటింగ్ అయిపోయింది. అప్పుడు ఏం చెప్పారంటే, అయ్యా స్వామికి ఇక్కడ సంస్థలో సేవ చేసినటువంటి ఒకరిద్దరు పెద్దలున్నారు, వారికి సన్మానం చెయ్యాలి, మీరు చేద్దురు కానీ అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి అనుకున్నాం. అప్పుడు ఒక ఇద్దరు పెద్దల్ని పిలిచారు, వాళ్ళకి సన్మానం చేయటం జరిగింది. ఒక ఆయన పేరు అశ్వత్థనారాయణ గారు, ఒక ఆయన పేరు శ్రీరాములు గారు. అశ్వత్థనారాయణ గారు శ్రీరాములు గారు వాళ్ళిద్దరికీ సన్మానం చేసేటప్పుడు ఒక బయోడేటా చదివారు వాళ్ళని గురించి. చదువుతుంటే నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎవరంటే ఉరవకొండలో స్వామికి పాఠాలు చెప్పినటువంటి మంచిరాజు తమ్మిరాజు గారి కుమారులన్నమాట వాళ్ళిద్దరూ కూడా. ఉరవకొండలో స్వామికి పాఠాలు చెప్పినటువంటి మంచిరాజు తమ్మిరాజు గారి కుమారులు ఈ అశ్వత్థనారాయణ గారు శ్రీరాములు గారు. నేను వాళ్ళకి సన్మాన కార్యక్రమం అంతా అయిన తర్వాత వాళ్ళతో చెప్పాను, నేను ఒక్కసారి మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి కొంత నేను ఆ విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పి అన్నాను. తప్పకుండా రండి అని చెప్పి అన్నారు. నేను వారింటికి వెళ్ళాను. వారింటికి వెళ్ళినప్పుడు కొన్ని మహత్తరమైనటువంటి విషయాలు, ఏ గ్రంథములో లేనటువంటివి, పరమాద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళు చెప్పారు. ఆయన పేరు మంచిరాజు తమ్మిరాజు గారు. తర్వాత ఆవిడ పేరు కామేశ్వరమ్మ గారు. ఇప్పుడు కాకినాడ నుంచి విశాఖపట్నానికి బస్ రూట్లో వెళ్ళేటప్పుడు ఓ చోట చిన్న చిన్న మైలురాయి మీద తేటగుంట అని ఉంటుంది. ఆ తేటగుంట వాస్తవ్యులు వాళ్ళు. ఆ తేటగుంట వాళ్ళు దాదాపు 80-90 సంవత్సరాల క్రిందట ఉరవకొండ వెళ్ళి స్వామి పనిచేస్తున్న స్వామి చదువుకుంటున్నటువంటి ఆ పాఠశాలలో మాస్టర్గా విరాజిల్లారంటే ఏమి భాగ్యం, అది ఏమి భాగ్యము, స్వామి తన వారిని ఎలా దగ్గరకు రప్పించుకుంటారా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ కామేశ్వరమ్మ గారికి 4 పిల్లలు. ఆవిడ వాళ్ళు ఉండేది ఎక్కడో తెలుసండి, ఆ ఊరు పేరేంటి చెప్పాను ఇప్పుడు,
ఎలమంచిలి దగ్గర ఉన్నారు. అక్కడ ఆ ఊళ్ళో చిన్న చిన్న వీధి అండి, చిన్న వీధి. ఇటేపేమో స్వామివారి అన్నయ్య ఇల్లు, అటేపు వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. చాలా సన్నటి వీధి. నేను ఆ ప్రాంతంలో కూడా ఒక వారం రోజులు ఉండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊళ్ళో స్వామి కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పుడు ఉరవకొండ ఊరు, ఆ ఉరవకొండకి వెళ్ళాను. అక్కడ స్వామివారి అన్నయ్య ఇల్లు ఉంది, కొంచెము దీనావస్థలో ఉంది, రాళ్ళు రప్పలు అలా పడిపోయి ఉన్నాయి. ఎవరో ఒక మహాతల్లి అక్కడ అలికి ముగ్గు వేసింది. ఆ ఇంటికి ఎదురుగా వీళ్ళు ఉండేవారన్నమాట, మంచిరాజు తమ్మిరాజు గారు, కామేశ్వరమ్మ గారు. ఆవిడ పొద్దున్నే ఈ పిల్లలకి అన్నం వండి చక్కగా ముద్దలు చేసి పెడుతూ ఉండేది. ఎదురింట్లో ఉన్నటువంటి ఈ దివ్య బాలుడు ఉన్నాడే, సత్యం ఉన్నాడే, సత్యం మెల్లిగా వెళ్ళి, అమ్మాయి నాకు ఆకలిగా ఉంది, ఒక రెండు ముద్దలు పెడతావా అని అడిగారు. నాకు ఆకలిగా ఉంది, రెండు ముద్దలు పెడతావా అన్నారు. అప్పుడు కామేశ్వరమ్మ గారు అన్నది, బాబు ఇవి ఎంగిలి అన్నం, బాబు ఎంగిలి అన్నము, పర్వాలేదు రెండు ముద్దలు పర్వాలేదు అని రెండు ముద్దలు తిని వెళ్ళేవారు. అలాగూ స్వామికి అన్నం పెట్టినటువంటి మహాతల్లి ఆవిడ, కామేశ్వరమ్మ గారు. తర్వాత ఆ ఊళ్ళో అంపయ్య బావి అని ఒకటి ఉంది, అంపయ్య బావి. అక్కడ ఒక్కచోటే మంచినీళ్ళు వచ్చేవి, అందుకని ఆవిడ ఆ మంచినీళ్ళు తెచ్చుకోవటం కోసం వెళుతూ ఉండేది. ఈ దివ్యబాలుడైనటువంటి సత్యం ఉన్నాడే, ఈ సత్యం కూడా ఆవిడతో పాటు వెళ్ళేవాడు, మళ్ళీ ఆవిడతో పాటు వచ్చేవాడు. ఆ కామేశ్వరమ్మ గారి అదృష్టము చూడండి, స్వామి పక్కనే ఉండేవారు, ఇలాగూ మంచినీళ్ళు తేవటము, ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉండేది. అక్కడ పాండురంగస్వామి ఉరవకొండలో పాండురంగస్వామి దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. నాకు ఈ సమాచారము చెప్పినటువంటి అశ్వత్థనారాయణ గారు ఉన్నారే, ఆయన అన్నారు, భగవంతుడి ఆలయంలో భగవంతుడితో కలిసి మేము ఆటలాడామన్నమాట అని చెప్పి అన్నాడు ఆయన. ఆ ఉరవకొండ స్కూల్లో కూడా ఒకసారి స్వామి దయతోటి మాట్లాడటం జరిగింది. ఆ స్కూలు దాటి బయటకు రాగానే ఆ రోడ్డు మీద ఓ చిన్న బోర్డు కనిపిస్తుంది, ఏమనంటే బుద్ధగవికి దారి అని కనిపిస్తుంది. సుమారుగా 1 కిలోమీటరో 1.5 కిలోమీటరో ఉందన్నమాట. ఒకసారి శివరాత్రి నాడు భగవాన్ బాబా, తర్వాతనేమో మంచిరాజు తమ్మిరాజు గారి అబ్బాయి శ్రీరాములు, తర్వాత మరొక ఇద్దరు పిల్లలు కలిసి ఈ బుద్ధగవికి వెళ్ళారు శివరాత్రి నాడు. బుద్ధగవికి అక్కడికి వెళ్ళగానే స్వామి లోపలికి అడుగు పెట్టారు. ఆ శివుణ్ణి చూశారు. చిత్రం ఏమిటంటే, పరమాద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ శివుళ్ళో నుంచి ఒక జ్యోతి అలా వెలుగుతూ వచ్చి సత్యములో లీనమైపోయింది. సత్యములో నుంచి ఒక జ్యోతి బయలుదేరి వెళ్ళి శివుళ్ళో లీనమైపోయింది. అప్పుడు ఆ పిల్లలు చాలా ఆశ్చర్యపోయారు. సత్యం సత్యం ఏంటిది ఏంటిది అన్నారు. మీరు ఊరికే ఉండండి అన్నాడు. తాను పరమశివుడనని స్వామి చిన్ననాటనే అవతార ప్రకటనకి ముందే భగవాన్ బాబా ప్రకటించినటువంటి ఒక సన్నివేశం అన్నమాట ఈ బుద్ధగవి వృత్తాంతము అనేటటువంటిది. తర్వాత ఆ రోజుల్లో మీకు అందరికీ కూడా తెలుసు, ఋష్యేంద్రమణి ఆ స్కూల్కి రావటము, ఆ స్కూల్కి ఏదో కొంచెం ఆర్థికంగా సహాయం చేయటం కోసము ఆవిడ నాట్యానికి రావటము అది జరుగుతోంది. ఏదో కొన్ని కారణాల వల్ల ఆవిడ రాలేదు, రావటం కుదరలేదు. అక్కడ స్కూల్ మాస్టర్ ఉన్నారు, ఆయన పేరు లక్ష్మీపతి, పేరు మాత్రం లక్ష్మీపతి. ఆయన ఉన్నారు, తర్వాత కొంతమంది మాస్టర్లు ఉన్నారు. ఆవిడ రావటం కుదరలేదు, రావటం లేదు. చాలామంది టికెట్లు కొనేశారు,
ఆ ఋషేంద్రమణి వస్తోంది అని చెప్పేసి. అప్పుడు ఈ మంచిరాజు తమ్మిరాజు గారు ఉన్నారే, ఈ తమ్మిరాజు గారి ప్రోత్సాహంతో ఈ చిన్న దివ్య బాలుడు ఉన్నాడే సత్యం సత్యం హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను నాట్యం చేస్తాను పర్వాలేదు, వచ్చేది ఋషేంద్రమణి అని చెప్పండి, నేను చేస్తా కదా పర్వాలేదు అని చెప్పి అన్నాడు. నువ్వెలా చేస్తావురా నాట్యం అంటే, నేను చేస్తాను కదా అని చెప్పేసి అన్నాడు. తర్వాత రకరకాల ఆ డ్రెస్సులు వేశారు, స్వామి చెప్తున్నారు, స్వామి చెప్పడం మీరు వినే ఉంటారు, మంచి చీర కట్టారు, జాకెట్ వేశారు, రకరకాల ఇవి ఏర్పాటు చేశారు, ఎక్కడ ఇవి పడిపోకూడదు కదా అందుకని అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ఋషేంద్రమణి ఎట్లా నాట్యం చేసేదంటే, ఆవిడ నాట్యం చేస్తున్నప్పుడు తల మీద ఒకళ్ళు ప్లేటు పెట్టేవాళ్ళు, మరొకళ్ళు వచ్చి అక్కడ ఈ క్యాండిల్స్ పెట్టేవాళ్ళు, వెలిగించేవాళ్ళు. ఆవిడ నాట్యం చేసేది ఒక జేబురుమాల కింద పడేసి ఆవిడ నోటితోటి ఆ జేబురుమాల పైకి తీసేది. ఇది హైలైట్ అన్నమాట ఆ రోజుల్లో. ఈ దివ్య బాలుడైనటువంటి సత్యం అన్నాడే, నేను అలా కాదు సార్, నేను పని చేస్తాను, ఏం చేస్తానంటే ఈ పైన ప్లేటు తర్వాత ఈ జ్యోతులు పెట్టిన తర్వాత ఒక సూది కింద పడేసి కంటితోటి ఆ సూదిని నేను పైకెత్తుతాను అని చెప్పి అన్నారు. ఏమిట్రా నువ్వు ఏం చేస్తావురా అని చెప్పి, మీకెందుకు సార్ నేను చేస్తా కదా అని చెప్పేసి అన్నాడు. ఈ అలంకారం అంతా చేసిన తర్వాత స్వామి ముందుకు వచ్చారు, మనోహరంగా సంగీతం ఆరంభమైంది. అప్పుడు ఈ నాట్యం చేసే సమయంలో ఒక మాస్టర్ వచ్చి ఒక ప్లేటు పెట్టాడు, ఒక మాస్టర్ వచ్చి అవి ఆ క్యాండిల్స్ పెట్టి జ్యోతులు వెలిగించాడు. స్వామి అన్నారు, మరి ఈ రోజుల్లో వాళ్ళకి అనుమానం కదా, అందుకని లోపల తెర లోపల కాదు ఇక్కడే అని చెప్పేసి అవన్నీ ఏర్పాటు చేశారు. స్వామి నాట్యం చేస్తూ చేస్తూ కింద పడి ఉన్నటువంటి సూదిని కంటితోటి పైకి ఎత్తారు, అందరూ కూడా జయ జయ ధ్వానాలు చేశారు. అందరికీ ఆశ్చర్యము కలిగింది ఈ పరమాద్భుతమైనటువంటి విషయానికి. దీనికి వెనక ప్రోత్సాహంగా ఉన్నటువంటిది మంచి రాజు తమ్మిరాజు గారన్నమాట. అలాగే మరొక పర్యాయము, చెప్పినట్లు చేస్తారా అనేటటువంటి ఒక నాటకం రాయటం జరిగింది స్వామి. ప్రతి వాళ్ళు కూడా చెప్పటమే కానీ చేయటం లేదు, కానీ స్వామి దాంట్లో మీరు చూసే ఉంటారు నాటకంలో ఒక రెండు మూడు సన్నివేశాలు ఉన్నాయి, చెప్పినట్లు చెయ్యాలి, ఊరికే మాటలు చెప్పడం కాదు అని నిరూపణ చేశారు. కొన్నాళ్ళైన తర్వాత ఈ దివ్య బాలుడైనటువంటి సత్యము పుట్టపర్తి వెళ్ళాడు, స్వామి అయ్యారు, సత్యమల్లా స్వామి అయ్యారు, అందరి చేత ఆరాధింపబడుతూ ఉన్నారు. ఇక్కడేమో మంచిరాజు తమ్మిరాజు గారు, కామేశ్వరమ్మ గారు ఉన్నారు. ఒక రోజున వీళ్ళు అలా కూర్చొని ఉన్నప్పుడు కిటికీలో నుంచి ఒక తుమ్మిద అలా వచ్చింది, వచ్చి జుమ్మంటూ శబ్దం చేస్తూ వచ్చింది. జుమ్మంటూ శబ్దం చేయటం విచిత్రం కాదు, వీళ్ళిద్దరూ అలా చూస్తూనే ఉన్నారు. అదేం చేసిందంటే ఒక క్యాలెండర్ పట్టుకొని అలా వచ్చి ఆ క్యాలెండర్ని వాళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోయింది. గబగబా వాళ్ళ క్యాలెండర్ తీసి చూశారు, అది షిరిడి సాయిబాబా క్యాలెండర్ అన్నమాట. ఈ మంచిరాజు తమ్మిరాజు గారు పరమానంద భరితులైపోయారు, ఎవరు చేస్తారు ఈ పనులు, అయితే కృష్ణుడు చేయాలి లేకపోతే బాబా చేయాలి, సరే అని చెప్పి ఆయన ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని పూజలో పెట్టుకున్నారు. కొన్నాళ్ళైన తర్వాత కిటికీలో నుంచి ఒక కోతి వచ్చింది, కోతి వచ్చి ఒక గుడ్డ మూట పడేసింది. సరే ఏంటా అని చెప్పి తీసి చూస్తే దాంట్లో ఒక లడ్డు ఉంది, ఒక చీటీ ఉంది. ఆ చిట్టీలో ఏమని రాసిందంటే, నేను షిరిడి సాయిబాబా ఫోటో పంపించాను, మీరు పూజా మందిరంలో పెట్టుకున్నారు, చాలా సంతోషము, ఇప్పుడు ప్రసాదం పంపిస్తున్నాను, ప్రసాదం తీసుకోండి అని స్వామి చెప్పారు.
నాకు ఈ సమాచారము చెప్తున్నటువంటి అశ్వత్థనారాయణ గారు ఉన్నారే, ఆయన అన్నారు, ఆ వేళ మా నాన్నగారికి ఒళ్ళు తెలియలేదండి. ఒకటే ఆనందము, స్కూల్కి వెళ్ళటం మర్చిపోయారు ఆ వేళ మా నాన్నగారు అని చెప్పి అన్నారు అశ్వత్థనారాయణ గారు. ఆ విధంగా ఒక మధురమైనటువంటి సన్నివేశాలు వారు చెప్పటం జరిగింది. తర్వాత ఆ రోజుల్లో ఒక ఏదో కరువు వచ్చిందండి, ఫ్యామిన్ అంటారన్నమాట. కరువు వచ్చేటప్పటికి అందరికీ చాలా కష్టమైపోయింది గడవటం అనేటటువంటిది. అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చి అది ఇక్కడికి ఈ శ్రీరాములు గారికి ఇచ్చి పంపించారు. గుత్తి నుంచి ఒక 10,000 రూపాయలు ఇచ్చి పంపించారు. ఈ శ్రీరాములు గారికి పక్కనే ఒక 2 పోలీసులు ఈ 10,000కి కాపలా అన్నమాట. వీళ్ళు ఈ వాళ్ళ ఊరు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత సరిగ్గా ఆ రోజునే విడపనకల్లు అనేటటువంటి ఊళ్ళో ఏదో నాటకం జరుగుతోంది. చాలామంది ఆ నాటకం చూడటానికి వెళ్ళారు. అప్పుడు ఈయనున్నారు శ్రీరాములు గారు ఉన్నారే, ఆయన కూడా నాటకానికి వెళ్ళాడు. ఆయనతో పాటు పోలీసులు కూడా వెళ్ళారు. ఊరంతా నిర్మానుష్యం, ఎవ్వరు లేరు, లోపల 10,000 రూపాయలు ఉన్నాయి. అప్పుడు స్వామి ఒక వృద్ధుడి రూపంలో ఒక కర్ర పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఈ దంపతులు పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి అన్నారు, 10,000 రూపాయలు ఇంట్లో పెట్టుకుని నాటకానికి వెళ్ళారు, ఎవరు చూస్తారు, ఎవరు కాపలా కాస్తారు, నేనే వచ్చి కాపలా కాశాను తెలుసా అన్నారు బాబా. ఇలాగూ ఎన్నో మధురమైనటువంటి సన్నివేశాలన్నమాట. కొన్నాళ్ళకి ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది, ట్రాన్స్ఫర్ కాదు రిటైర్ అయిపోయి వాళ్ళ తేటగుంట, తూర్పుగోదావరి జిల్లా ఆ తేటగుంటకి వెళుతున్నారు. అప్పుడు ఒకసారి పుట్టపర్తి వెళ్ళి వద్దామండి అని పుట్టపర్తి వెళ్ళారు. పుట్టపర్తి వెళ్ళినప్పుడు కామేశ్వరమ్మ గారు అన్నది, స్వామి ఆయన రిటైర్ అయ్యారు, మేము తేటగుంట వెళుతున్నాం స్వామి, మేము మీకు గుర్తుంటామా, మమ్మల్ని మర్చిపోతారా మీరు, మేము గుర్తుంటామా స్వామి అని అడిగింది మంచిరాజు తమ్మిరాజు గారి భార్య కామేశ్వరమ్మ గారు. స్వామి అన్నారు, ఏంటి మాట్లాడుతున్నావు, మరపు ఉన్న వాళ్ళకి చెప్పు, నాకు చెప్తున్నావే నువ్వు, మరపు ఉన్న వాళ్ళకి చెప్పు అని అక్కడ ఒక నోట్స్ ఉంటే ఆ నోట్స్లో కాగితం తీసి భగవాన్ బాబా రాశారు, శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండ ఏలును నిన్ను, అడవిలోననున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నటేటనున్నను మదిని సాయి నిన్ను మరువడెప్పుడు బాబా. ఈ పద్యాలు చదువుకుంటూ ఉండు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను సరేనా అన్నారు భగవాన్ బాబా. సత్యసాయినాథుని భక్తులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, భగవాన్ బాబా చెప్పటం కాదు రిటర్న్గా ఇచ్చారు. ఏమని, శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండ ఏలును నిన్ను, అడవిలోననున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నటేటనున్నను
మదిని సాయి నిన్ను మరువడెప్పుడు బాబా అంతే. ఒక రిటర్న్ డాక్యుమెంట్ అన్నమాట భగవాన్ బాబా ప్రసాదించినటువంటిది. ఇది కేవలము కామేశ్వరమ్మ గారికి కాదు, మనందరికీ కూడా స్వామి ప్రసాదించినటువంటి ఒక దివ్యమైనటువంటి వరము అన్నమాట. ఈ అశ్వత్థనారాయణ గారు ఉన్నారే, ఈ కామేశ్వరమ్మ గారి అబ్బాయి అశ్వత్థనారాయణ గారు, ఈయన స్వామితోటి చాలా క్లోజ్గా ఉండేవాడు. స్వామి నాకు ఉద్యోగం చూడు స్వామి, నాకు ఉద్యోగం చూడు స్వామి అనేవాడు. వాళ్ళకి చాలా దగ్గర అన్నమాట, మేడమేకి వెళ్ళిపోయేవాడు, స్వామి నాకు ఉద్యోగం చూడు స్వామి, ఉద్యోగం చూడు స్వామి. కొన్నాళ్ళకి ఆయనకి ఒక ఉద్యోగం, ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది, ఎక్కడ విశాఖపట్నం దగ్గర. కొన్నాళ్ళైన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది శ్రీకాకుళం దగ్గరికి. అక్కడి నుంచి ఇక్కడికి ఎల్పిసి అంటారే, లాస్ట్ పే సర్టిఫికేట్ రాలేదు, అందువల్ల జీతం రాలా. బాగా కష్టంగా ఉంది ఆ రోజులు, ఎట్లా ఉండేవో చూడండి, చాలా కష్టంగా ఉంది. అప్పుడు తల్లి కూడా అక్కడే ఉన్నది, కామేశ్వరమ్మ గారు కూడా అక్కడే ఉంది. ఈయనేమో ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు, ఏమన్నా కొంచెం సహాయం చేస్తాడేమోనని, ఇక్కడ లేడు ఆయన. అప్పుడు దారంబట వెళుతూ ఉంటే ఒక చోట ఒక పర్స్ కనిపించింది. అప్పుడు ఆ పర్స్ తీసాడు, చూశాడు, ఆ పర్సులో 100 రూపాయల కాగితం ఉంది. ఆ రోజుల్లో 100 రూపాయల కాగితం అంటే మాటలు కాదు. సరే ఎవరిదో ఇద్దామని చెప్పి చూస్తే ఎవరి పేరు లేదు. ఆ పర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో కామేశ్వరమ్మ గారు ఉన్నది. చెప్పాడు, అమ్మా ఇలా దొరికిందమ్మా అని చెప్పి. ఆవిడ ఆ డబ్బులతోటి సరుకులేవో తెప్పించుకుంది, ఇల్లు బాగానే గడుస్తోంది. కొన్నాళ్ళైన తర్వాత రాజమహేంద్రవరంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల, అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల 6వ సభలు జరుగుతున్నాయి. ఎక్కడ? రాజమహేంద్రవరంలో గురుకులంలో. ఈవిడ కామేశ్వరమ్మ గారు అన్నది పిల్లలతోటి, నేను కూడా ఒకసారి వెళ్ళొద్దా, స్వామిని చూడొద్దా అని అడిగింది. సరే అని చెప్పి వాళ్ళు రాజమండ్రికి వెళ్ళటానికి పంపించారు. రాజమండ్రిలో దిగింది, తర్వాత మళ్ళీ చాలా దూరం ప్రయాణం చేసింది, ఆ గురుకులానికి వెళ్ళింది. గురుకులంలో ఓ చిన్న మందిరంలో స్వామి ఉంటున్నారు. అక్కడికి వెళుతోంది ఆవిడ. అప్పుడు సేవాదళ్ అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు లేడీస్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు భగవాన్ బాబా బయటకు వచ్చి అమ్మాయి దాదా అని చెప్పి పిలిచారు. ఆవిడ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి కూర్చొని ఆవిడకు ఒకటేమైన కన్నీళ్ళు అన్నమాట, స్వామి 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 అని చెప్పి. రాజు ఎలా ఉన్నాడు? ఆయన్ని స్వామి గురువుగారు అనేవారు, అప్పుడప్పుడు రాజు అని చెప్పి అనేవారు. రాజు ఏం చేస్తున్నాడు? రాజు బాగున్నాడా? నువ్వు కన్నీరు పెట్టుకున్నావని నేను 100 రూపాయలు పంపించాను, అందినయ్యా అని అడిగారు స్వామి. దారిలో దొరికిన ఏ 100 రూపాయల కాగితం స్వామి ప్రసాదించింది అన్నమాట. కొన్నాళ్ళైపోయింది. కొన్నాళ్ళైపోతే బొంబాయిలో, అంటే కొంచెం వెనక ముందో చెప్తున్నాను, బొంబాయిలో అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల సమావేశాలు జరిగినాయి బొంబాయిలో. అందరూ చెప్పుకుంటున్నారు బొంబాయిలో బాబా ఇట్లా జరుపుతున్నారు అని చెప్పి. అప్పుడు ఈవిడ అన్నది కదా, నేను బొంబాయి వెళ్ళొద్దా, స్వామిని చూడొద్దా అని అడిగింది. ఏంటి బొంబాయి వెళ్ళేది? బొంబాయి వెళ్ళటం అంటే మాటలేంటి? వెన్ను వద్దు అని చెప్పి అన్నారు. పాపం ఆవిడ అలాగే ఉండిపోయింది. బొంబాయి వెళ్ళలేదే, స్వామిని చూడలేదే అని ఒకటేమైనా ఆవిడికి ఆర్తి తపన. తర్వాత ఆవిడ ఆనంద తన్మయత్వంలో ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది.
ఫ్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడికి కనిపించినటువంటి దృశ్యాలు ఏంటంటే, బొంబాయిలో సత్యసాయి సేవా సంస్థల సమావేశాలు ఆవిడికి కనిపించడం మొదలుపెట్టినాయి. ఎంతోమంది ఆ పుర ప్రముఖులు వేడుకలు, భగవాన్ బాబా ఉపన్యాసము, అవన్నీ కూడా ఆవిడ ట్రాన్స్లో ఉండి ఆ సన్నివేశాలన్నీ కూడా చూసింది. తర్వాత కొన్నాళ్ళకి మంచిరాజు తమ్మిరాజు గారు, కామేశ్వరమ్మ గారు పుట్టపర్తి వచ్చారు ఒకసారి స్వామిని చూద్దాము అని చెప్పి. ఆవిడ అన్నది, స్వామి మిమ్మల్ని నేను బొంబాయిలో చూశాను, స్వామి బొంబాయిలో చూశాను అని అన్నది. స్వామి అన్నారు, రాజు నువ్వు నమ్మవు కదా అటువంటి విషయాలు అని చెప్పి అన్నారు. రాజు నువ్వు ఇటువంటి విషయాలు నమ్మవు కదా అని చెప్పి అన్నారు. ఆ విధంగా ఒక మధురమైనటువంటి అనుభూతి భగవాన్ బాబా కలిగించారు. తర్వాత వీళ్ళు రాజవరం అత్తుని దగ్గర రాజవరం అనేటటువంటి ఊళ్ళో చిన్న స్కూల్ పెట్టుకొని నడిపేవారు మంచిరాజు తమ్మిరాజు గారు. అలా ఒక 20-25 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయనకి ఇక్కడ ఆసనంలో కురుపేదో లేచింది. చాలా అవస్థలు పడుతున్నాడు ఆయన. ఒక 80-90 సంవత్సరాల కిందట అంటే ఆ రోజుల్లో ఆ సౌకర్యాలు ఎలా ఉండేవో మనకు తెలుసు కదా. ఆయన మూలుగుతున్నాడు, పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో ఒక రాత్రి వేళ ఒక బ్యాటరీ లైట్ అలా వేసి అలా తిప్పినట్టుగా ఆయనకు అనిపించింది. ఎవరది ఎవరది దొంగ అని చెప్పి అన్నాడు. తర్వాత ఆయనకి చక్కగా నిద్ర పట్టింది, పడుకున్నాడు. మర్నాడు పొద్దున్న చూస్తే ఆ కురుపు కాస్త మెల్లిగా తగ్గిపోయి ఉన్నది, చాలా బాగుంది. తర్వాత వాళ్ళిద్దరూ కొన్నాళ్ళైన తర్వాత పుట్టపర్తికి వెళ్ళారు. పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామి పలకరించారు, రాజు ఆ కురుపు తగ్గిపోయిందా అని అడిగారు. రాజు ఆ కురుపు తగ్గిపోయిందా, ఆయనే మర్చిపోయాడు ఆ విషయం. స్వామి ప్రేమకి వాళ్ళు వశమైపోయారు. భగవాన్ బాబా అంటూ ఉంటారు, మీ ప్రాంతాలలో మీరు ఎలెక్టెడ్ పీపుల్ని చూస్తూ ఉంటారు, ఇక్కడంతా కూడా సెలెక్టెడ్ 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 అన్నారు భగవాన్ బాబా. సెలెక్టెడ్ అంటే ఏవో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు. స్వామిని ఒక్కసారైనా సరే తన జీవిత కాలంలో ఎవరైతే చూస్తారో వాళ్ళంతా కూడా సెలెక్టెడ్ సెలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ అన్న మాట. సరే, స్వామి పర్యటన జరిగింది. కాకినాడ వచ్చారు, సామర్లకోట వచ్చారు, పిఠాపురం వచ్చారు. అప్పుడు స్వామి స్వయంగా బయలుదేరి ఈ ఏ ఊరది ఎలమంచిలి వెళ్ళారు. స్వామి ఫిజికల్గా వెళ్ళింది ఒక్క ఎలమంచిలి వరకే. విశాఖపట్నం వైపు ఎలమంచిలి వరకే వెళ్ళారు. స్వామి వెళ్ళింది ఎందుకన్నమాట, తనకి అన్నం పెట్టినటువంటి ఈ కామేశ్వరమ్మ గారిని చూడటం కోసము, తనకి పాఠాలు చెప్పినటువంటి గురువుగారు అయినటువంటి రాజు అని పిలువబడేటటువంటి ఈ మంచిరాజు తమ్మిరాజు గారిని, వాళ్ళిద్దరిని చూడటం కోసం వెళ్ళారన్నమాట. వెళ్ళారు, వాళ్ళిద్దరిని చూశారు, అక్కడ మహాసభలో పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. కారులో కూర్చొని ఏంటి ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వవలసింది అని చెప్పి రామచంద్రన్ గారిని అపాయింట్ చేశారు. ఆయన కొన్ని లిస్ట్ అంతా కూడా రాసుకున్నాడు, అవన్నీ ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాడు. ఒక కామన్ మ్యాన్ లాగా వేషం వేసుకొని ఉంటున్నాడు, చూస్తున్నాడు, జనాన్ని చూస్తున్నాడు, స్వామిని చూస్తున్నాడు. సరే, అవన్నీ కూడా ఏవి కూడా నిలిచేవి కాదు. చివరికి ఒక 2-3 పాయింట్లు మిగిలినాయి. ఏంటంటే, ఒకటి, స్వామి భక్తుల దగ్గర
ఎంత డబ్బు పోగు చేస్తున్నారు? ఒకటి, స్వామి రూములో ఎంత డబ్బు ఉన్నది అని ఒకటి. మూడవది, స్వామి జుట్టు విగ్గా నిజమా అని ఒకటి. ఈ మూడు ఉన్నాయి, మిగతావన్నీ కూడా అవి ఇవి నిలిచేవి కాదని చెప్పి తెలిసిపోయింది. ఆ కాగితం జేబులో పెట్టుకున్నాడు. ఈయనేమో ఓ టవల్ వేసుకొని కూర్చుంటున్నాడు. ఒక రోజున భగవాన్ బాబా వరండాలకి వచ్చి రామచంద్రన్ రా పిలిచారు. దగ్గరికి వెళ్ళాడు. ఇనికి నా పేరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు. దగ్గరికి వెళ్ళాక స్వామి అన్నారు, నంబియారు పంపించాడా అని అడిగారు. ఏమన్నారు? నంబియారు పంపించాడా? అవునండి, లోపలికి రా అని చెప్పారు. సరే, లోపలికి తీసుకెళ్ళాడు. స్వామి ఎవరి దగ్గర నుంచి ఏం డబ్బు పోగు చేయటల్లా కాబట్టి అది కూడా తెలిసిపోతుంది. ఇంక రెండు ఉన్నాయి, స్వామి గదిలో ఎంత ఉన్నది అని ఒకటి, స్వామి జుట్టు విగ్గా కాదా అని ఒకటి, రెండు ఉన్నాయి. సరే, ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఎవరికో డబ్బులు ఇవ్వాలి ఏదో అడిగాడు. ఎంత ఇవ్వాలి అన్నారు స్వామి. ఒక 20 రూపాయలు ఇవ్వాలి స్వామి అని చెప్పాను. చూడు, నువ్వు లోపల గదిలోకి వెళ్ళి బీరువాలో ఒక 20 రూపాయలు తీసుకొచ్చి అని చెప్పన్నారు. సరే, ఈయన ఆహా ఏమి అదృష్టము, నాకు దొరికింది కదా విషయం అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అక్కడ తలుపు తీశాడు. తలుపు తీస్తే బీరువా అంతా కూడా డబ్బుల కట్టలతోటి పెట్ట పెట్టలాడిపోతోంది. ఓరి నాయన చాలా డబ్బు ఉందన్నమాట అని చెప్పి అనుకున్నాడు. 20 రూపాయల కాగితం తీసుకున్నాడు, తలుపేసేసాడు, స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి అతనితోటి మాట్లాడుతున్నారు. అతను అన్నాడు, సరే ఇదేదో అట అయిపోయింది, సరే అక్కర్లేదా చూడు అక్కర్లేదు అంటున్నాడు, లోపల పెట్టేసేయి అని చెప్పంటే ఈ డబ్బులు లోపల పెట్టడానికి ఈయన లోపలికి వెళ్ళాడు. రామచంద్రన్ గారు వెళ్ళి తలుపు తీశాడండి. అంతే, 1 రూపాయి ఉంటే ఒట్టు, మొత్తం బీరువా అంతా ఖాళీగా ఉందన్నమాట. బీరువా అంతా ఖాళీగా ఉంది. ఓరి నాయనో ఇదేంటి ఇట్లా ఉందని చెప్పి చూశాడు. ఆ 20 రూపాయలు దాంట్లో పెట్టి దండం పెట్టి వచ్చి కూర్చున్నాడు. ఇంతలో ఎవరో వచ్చాడు. వచ్చి స్వామికి ఏదో పూలమాల వేశాడు. ఆ పూలమాల రేఖలు జుట్టు మీద పడ్డాయి. స్వామి అది ఆయన వెళ్ళిన తర్వాత దులుపుకుంటున్నారు. ఈ రామచంద్రన్ గారు ఏం చేశారంటే కొంచెం స్వామికి సహాయం చేద్దామని చెప్పి మెల్లిగా లేచి అవి దులపటం మొదలుపెట్టాడు. అప్పుడు అనుకున్నాడు, ఓరే నిజమైన జుట్టేది విగ్గు కాదు అని చెప్పి అనుకున్నాడు. కూర్చున్నాడు. అప్పుడు స్వామి బోధ చేయటం మొదలుపెట్టారు. స్వామిని పరీక్షించటానికి చాలామంది వస్తూ ఉంటారు. బంగారు స్వామి దేవుడా కాదా ఇదే ఆలోచన, దేవుడా కాదా అని చెప్పి ఎన్ని నిదర్శనాలు చూపించినా సరే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ నిదర్శనాలు చూపటం పంపటం, వచ్చిన వాళ్ళందరికీ నిదర్శనాలు చూపటం పంపటం, ఇదే నా కార్యక్రమం. ఇదనికి అర్థం కాల, ఇది స్వామి నా గురించి చెప్తున్నారా లేకపోతే జనరల్గా చెప్తున్నారా అని ఆలోచిస్తున్నాడు ఈయన. స్వామి అన్నారు, మీ ఆవిడకి ఎలా ఉంది ఆరోగ్యం అన్నారు. బాగానే ఉంది స్వామి. భగవాన్ బాబా అన్నారు, బాగలేదు బంగారు, ఆవిడకి క్యాన్సర్ చాలా తీవ్ర దశలో ఉన్నది, చక్కని వైద్యం ఇప్పించు అని చెప్పి అన్నారు. అంతే, మళ్ళీ మాట్లాడితే ఒట్టు, ఇంకా ప్రశ్నలు ఉంటే ఒట్టు. వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వచ్చాడు, ఆవిడని తీసుకెళ్ళాడు, రకరకాల హాస్పిటల్స్కి చూపించాడు, అందరూ కూడా క్యాన్సర్ ముదిరింది అని చెప్పి అన్నారు. అప్పుడు రామచంద్రన్ గారు ఆలోచిస్తున్నారు, పుట్టపర్తిలో చిన్న కుగ్రామంలో కూర్చొని నా భార్యకి ఎలా ఉందో చెప్పాడు ఆయన, చాలా ఆశ్చర్యంగా ఉందే, అందుకేనా చాలామంది పుట్టపర్తి వస్తున్నారు. అయ్యో స్వామి అని చెప్పి ఆవిడని తీసుకొని పుట్టపర్తి వెళ్ళాడు. పుట్టపర్తి వెళ్ళి కూర్చున్నాడు, ఏడవటం మొదలుపెట్టాడు. ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు. స్వామి
దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచి స్వామి విభూతి సృష్టించి ఆవిడ చేతిలో పెట్టారు. ఆవిడ నోట్లో వేసుకుంది. ఇంకా మాట్లాడటం మొదలు పెట్టలా విభూతి సృష్టించి ఇచ్చారు, నోట్లో వేసుకుంది. అప్పుడు ఈయన చెప్పాడు, స్వామి ఇలా క్యాన్సర్ అంటున్నారు స్వామి అని అడవటం మొదలుపెట్టాడు. విభూతి ఇచ్చాను కదా బంగారు, తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని అన్నారు. స్వామి దయ వల్ల ఆయనకి ఆవిడికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరింది. కొన్నాళ్ళ తరువాత ఆయనకి కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. కాకినాడలో ఆయన ఉంటున్నటువంటి రోజులలో కడలి ఉన్నదే, మన చెరుకుమిల్లి కామావధానులు గారు ఉంటారే, ఆ కడలి దగ్గర అంతర్వేది అనేటువంటి చోట లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ ఈయన్ని డ్యూటీలో వేశారు. అంతర్వేదిలో సముద్ర తీరంలో ఒక మండపం కనిపిస్తుంది. ఆ మండపంలో మన సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలు చూస్తున్నాడు ఈయన. ఎవరు? ఈ రామచంద్రన్ గారు అన్నారు కదా, నేను సాయంత్రం కాసేపు నేను మాట్లాడొచ్చా అని అడిగాడు. అయ్యో రండి సార్ అని ఆయన్ని మాట్లాడమంటే అక్కడ ఆయన ఈ జరిగిన సన్నివేశాలన్నీ కూడా చెప్పాడు. పుట్టపర్తి వెళ్ళటము, స్వామిని పరీక్షించాలని వెళ్ళటము, స్వామి ఇంటర్వ్యూ ఇవ్వటము, ఈ సన్నివేశాలు ఇవన్నీ చెప్పటము, స్వామి ఏమో వాళ్ళ ఆవిడ గురించి చెప్పటము, ఆవిడకి ఆరోగ్యం ప్రసాదించటము, ఇవన్నీ కూడా చెప్పి మీరు మళ్ళీ స్వామి దేవుడా అని మళ్ళీ ప్రారంభం చేయకండి, ఈ లోపల మీ జీవితం కాస్త పూర్తయిపోతుంది, నేను అదే పని చేశాను పొరపాటున. స్వామి దేవుడే ఏ మాత్రము సందేహము లేదు. దేవుడు కాకపోతే ఆయన అక్కడ కూర్చొని మా ఆవిడకి క్యాన్సర్ అని ఎలా చెప్పారు? నాకు ఆరోగ్యం ప్రసాదించాడు ఆవిడికి, ఆయన సాక్షాత్తు దేవుడే. మీరు మళ్ళీ ఇలా ఆలోచిస్తూ వెతుక్కుంటూ సమయాన్ని వృధా చేసుకోకండి, మీకు అందరికీ నేను చెప్తున్నాను, సత్యసాయి బాబా వారు దేవుడే. సత్యసాయి సేవా సంస్థలో పనిచేసేటటువంటి ఈ భాగ్యవంతులు ఉన్నారే, వీళ్ళు ఎంత అదృష్టవంతులు, స్వామి సంస్థలో ఉంటూ స్వామి యొక్క సేవ చేస్తున్నారు, స్వామి యొక్క దర్శనం పొందుతున్నారు, స్వామి యొక్క అనుభూతి పొందుతున్నారు అని ఆయన అంతర్వేదిలో మైక్లో ఉపన్యాసంలో తన జీవిత గాథంతా కూడా చెప్పాడు. ఇందాక నేను ఒక సన్నివేశం చెప్పానే, తిరుపతిలో నేను ఒక హోటల్లో దిగానని చెప్పి, ఆ హోటల్ ఈయందే అన్నమాట. ఆ హోటల్లోకి వెళ్ళగానే అక్కడ ఓ ఫోటో కనిపిస్తుంది, రామచంద్రన్ స్కాట్లాండ్, సిఐడి ఆఫీసర్ స్కాట్లాండ్ అని బోర్డు కనిపిస్తుంది. నేను చూశానే కానీ నాకు తోచలేదు. తర్వాత చెప్పారు వీళ్ళు, ఈయన మీరు రాసినటువంటి కథ ఈయందేనండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళ అబ్బాయి నిరంజనరావు గారు అని చెప్పేసి ఉన్నారు, ఆయన అమీర్పేటలో ఉంటున్నాడు, ఆయనది హోటల్ అన్నమాట. చిత్రం ఏమిటంటే ఆయన కూడా ఆవేళ తిరుపతిలో స్వామి దర్శనం కోసం అక్కడికి వచ్చాడు. నేను పైనుంచి దిగి కిందకు వచ్చాను, ఈయన కనిపించాడు. ఈయన రామచంద్రన్ గారి తండ్రి అండి, నిరంజన్ రామచంద్రన్ గారి కుమారుడు నిరంజనరావు గారు అని చెప్పి అన్నారు. ఓ నమస్కారం అండి అని చెప్పి అన్నాను. నాకు తెలిసిన కథ ఆయనకి చెప్పటం, ఆయనకు తెలిసిన కథ నాకు చెప్పటం ఇలా జరిగింది. అప్పటికే నేను ఒక పుస్తకంలో ఆ కథ అంతా కూడా రాశానన్నమాట. నిరంజనరావు గారు అమీర్పేటలో ఉంటారు ఆయన. ఆయనది హోటల్ పేరు రామ్సన్, RAMSUN, రామ్సన్ హోటల్ అన్నమాట. తర్వాత మన సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ రేడియో సాయిలో ఆవేళ మాట్లాడండి మీరిద్దరు అని చెప్పేసి అన్నారు. నేనేమో అడగటము, ఆయనేమో చెప్పటము, ఈ సన్నివేశాలన్నీ ఇట్లా జరిగింది. ఇలాగూ పరమ పావనమైనటువంటి భగవాన్ బాబా దివ్య వైభవంలో కొన్ని మనము ఇలా చెప్పుకోవటము జరిగింది. సత్యసాయి పరమాత్ముడితోటి కొంతమంది విదేశీయ మహిళామణులు వచ్చారు. వాళ్ళు స్వామితోటి మాట్లాడటం కోసం
ఇంటర్వ్యూ రూములకు వచ్చినప్పుడు వాళ్ళందరూ స్వదేశీయులైనా విదేశీయులైనా ఒకటే, కష్టాలు కష్టాలు కష్టాలు, స్వామి 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 అని వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకోవటం మొదలుపెట్టారు. స్వామి అన్నారు, అవన్నీ విన్నారు విన్నారు విన్నారు, ఆయన దయామయుడు అన్నీ విన్నారు అన్నారు. డోంట్ క్రై డోంట్ క్రై, ఐ విల్ గివ్ యూ ఫిజికల్ హెల్ప్, ఐ విల్ గివ్ యూ స్పిరిచువల్ హెల్త్ అండ్ ఐ విల్ గివ్ యూ మెంటల్ హెల్త్. డోంట్ వరీ డోంట్ వరీ, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ. ఏటీఎం గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ అని చెప్పేసి అన్నారు. ఏటీఎం అంటే ఏంటి? ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ. వాళ్ళందరూ పరమానంద భరితులైపోయారు. అందరికీ కలిపి ఒక దివ్యౌషధం అన్నమాట, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ. కృష్ణ పరమాత్ముడు అర్జునుడితోటి చెప్తున్నాడు, సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ, సర్వకాల సర్వావస్థలలో నన్నే స్మరిస్తూ ఉండు. సర్వేషు కాలేషు అన్ని కాలముల యందు మాం నన్ను అనుస్మర అంటే స్మరిస్తూ, కాదు కాదు అనుస్మర అంటే వితౌట్ ఎనీ గ్యాప్ నన్ను స్మరిస్తూ, యుధ్యచ యుద్ధము చెయ్యి, నిరంతరము నన్ను స్మరిస్తూ, ఏమి గ్యాప్ లేకుండా నన్ను స్మరిస్తూ యుద్ధము చేయి, నీకు విజయం లభిస్తుంది. సరిగ్గా అలాగే భగవాన్ బాబా అన్నారు. ఏమనంటే ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ అన్నారు భగవాన్ బాబా. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాము. భగవాన్ బాబా చెప్తున్నారు, నేను ఇదివరకు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను, మరొక్కసారి గుర్తు చేస్తాను. ఏమనంటే స్వామి అవతార ప్రకటన, స్వామి మహాభినిష్క్రమణ అయిన తరువాత ఒకసారి దర్శనం చేసుకొని నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి అక్కడ చెట్టు దగ్గర మన భద్రా కళ్యాణం రచించినటువంటి కృష్ణకుమారి గారు, తర్వాత మా మిస్సెస్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడికి వచ్చాను. సరిగ్గా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి వాటా ఉన్నదే చిరంజీవిరావు గారి వాటా. ఆ చిరంజీవిరావు గారు నన్ను పిలిచారు, ఒక్కసారి ఇటు రాబాబు అని చెప్పేసి. మేము నలుగురం కూడా వెళ్ళాము. మొదటి వాట ఆ జనరేటర్ దగ్గర మొదటి వాట చిరంజీవిరావు గారిది. ఆ వాటాకి వెనకాల ఉన్నటువంటి చిన్న వాట మా నాన్నగారికి స్వామి ఇచ్చిందన్నమాట. అందుకని కాస్త పరిచయం. లోపలికి రమ్మని పిలిచారు, మేము నలుగురం కూడా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన తలుపు బోల్ట్ వేసేసాడు. తలుపు బోల్ట్ వేసి అవతల గదిలో స్వామి ఫోటో ఉన్నది, ఆయన మంచం పైన ఫోటో ఉంది. ఆ ఫోటో పైన విభూతి అక్షరాలు వచ్చి ఉన్నాయి. ఏమనుందో తెలుసండి? నేను ఉన్నాను అనే మాటలు కనిపిస్తున్నాయి. విభూతి అక్షరాలు, నేను ఉన్నాను. మేము చూసాము, నమస్కారం చేసుకున్నాము, చాలా చాలా ఆనందపడ్డాము, చాలా కామ్గా ఉన్నాము. ఆయన అన్నాడు, లోపలికి రండి అని వంటింట్లోకి తీసుకువెళ్ళాడు. వంటింట్లో ఈశాన్యం మూల స్వామి ఫోటో ఉన్నది. ఆ ఫోటో మీద విభూతి అక్షరాలు వచ్చి ఉన్నాయి, నన్ను వీడకు అని. నమస్కారం చేసుకున్నాం. నేను ఉన్నాను అని ఇక్కడ, నన్ను వీడకు అని అక్కడ కనిపించాయి. ఆయనకి అనేక అనేక నమస్కారాలు చేసుకుంటూ మేము బయలుదేరాము. లేడీస్ అందరూ బయటకు వచ్చేసారు, నేను చివరిగా వస్తున్నాను. ఆయన అన్నాడు, కదా బాబు ఈ విషయం నువ్వు ఎవరితోటి చెప్పకు, ఎవరైనా మాట మాటకు వస్తే నేను తలుపు తీయలేను, ఎవరితోటి చెప్పకు అన్నారు. నేను అన్నాను, బాబాయ్ గారు నేను ఎవరికి కూడా నేను పర్సనల్గా చెప్పనండి అని చెప్పి అన్నాను. ఇలా మైకులో చెప్తాను కానీ పర్సనల్గా ఎవరికి చెప్పనండి అని చెప్పాను. ఇలాంటి మహత్తరమైన విషయం చెప్పకుండా ఎలా ఉంటాము? ఆయన నన్ను పిలిపించింది ఎందుకో,
నేను ఎవరికి చెప్పనండి, ఎవరికి కూడా నేను పర్సనల్గా చెప్పటం లేదు, మైకులో చెప్తున్నాను, నేను ఉన్నాను నన్ను వీడకు అని స్వామి చెప్పారు. నేను ఉన్నాను అని ఎందుకన్నారు? నేను లేను అని కొంతమంది భావిస్తున్నారు, రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను ఉన్నాను అంటున్నారు స్వామి. నన్ను వీడకు అని చెప్పి ఎందుకంటున్నారంటే, స్వామిని వదిలిపెడదామా, ఇంకెవరినైనా చూసుకుందామా అని అనుకుంటున్నారేమో. మీరు వెళ్ళిపోతే నాకు బ్యాచ్ తగ్గిపోతుందని కాదు బంగారు, మీరు ఆ ప్రారంధాలు భరించలేరు, అందుకని నన్ను వీడకు అని మీకు చెప్తున్నాను అని భగవాన్ బాబా చెప్తున్నారు. నేను ఉన్నాను నన్ను వీడకు అని భగవాన్ బాబా ఇచ్చినటువంటి ఆ దివ్య సందేశాన్ని మనము గుర్తుపెట్టుకుందాము. భగవాన్ బాబా అన్నారు, బంగారు మీరు భజనలో ఉన్నప్పుడు రకరకాల పాటలు పాడుతూ ఉంటారు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక్క నామము స్మరించండి, ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక్క నామము తీసుకోండి, దాన్ని వదిలిపెట్టకండి బంగారు అన్నారు. అప్పుడు కుమారమ్మ అన్నది, స్వామి ఏ నామము తీసుకోము స్వామి, ఆ రోజుల్లో అలా చక్కగా అవకాశము కుదిరేది, ఏ నామము తీసుకోము స్వామి అంటే స్వామి చెప్పారు, రామ కృష్ణ శివ శక్తి ఏ నామమైనా తీసుకో బంగారు, తీసుకున్న నామాన్ని వదిలిపెట్టవద్దు బంగారు అన్నారు. ఏమన్నారు? రామ కృష్ణ శివ శక్తి ఏ నామమైనా తీసుకో బంగారు, తీసుకున్న నామాన్ని వదిలిపెట్టవద్దు బంగారు అన్నారు. ఆవిడ అన్నది, అలా కాదు స్వామి, మీ నామము తీసుకుంటాము స్వామి అన్నది ఆవిడ. నా నామము తీసుకుంటే జన్మరాహిత్యమే బంగారు, జన్మరాహిత్యమే, ఇక జన్మ అనేటువంటిది లేదు 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 అని భగవాన్ బాబా చెప్పారు. ఈ మాటలు సాధారణమైనటువంటి మాటలుగా భావించకండి, ఇవి మహత్తరమైనటువంటి మాటలు, ఇవి ఉపనిషత్తుల వాక్యాలు, ఇవన్నీ కూడా స్వామి మాటలు, ఉపనిషత్తుల ఓటలు అన్న మాట. అందువల్ల ఈ రోజున ఇక్కడ పరమ పావనమైనటువంటి భగవాన్ బాబా దివ్య స్పర్శ సోకినటువంటి ఈ శివం మందిరంలో ఇలా వచ్చి నేను మాట్లాడటము అంటే అది నా అదృష్టము అన్నమాట, మీరందరి యొక్క శుభాకాంక్షలు అన్నమాట. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి ఎమ్మెల్యే స్వామి గారు, తర్వాత సర్వోత్తముడు గారు, అప్పుడే సుమన్ బాబు గారు ఆపేశారు, మీరందరు కొంచెం కష్టపడుతున్నారు కదండి, లేదా కష్టంగా ఉంది కదా ఆపేశారని? అది అది నేను అడుగుతున్నది, అది ఎందుకోసమంటే వారు విజ్ఞాన ఖని, స్వామివారి ఆశీస్సులు దండిగా పొందినటువంటి మహానుభావులు, ధన్యజీవులు. అందువలన అనేకమైనటువంటి విషయాలు మనకి ఎవరికీ తెలియనటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున స్వామికి ఉపాధ్యాయులుగా శుద్ధిగా కూలంకషంగా గురుకులంలో జరిగినటువంటి మన సత్యసాయి సేవా సంస్థల యొక్క, భారతదేశ సత్యసాయి సేవా సంస్థల యొక్క సమావేశాల గురించి కూడా మనకి కూలంకషంగా వారు చెప్పడం జరిగింది. మనందరి తరఫున వారికి కృతజ్ఞతలతో మనందరి కర్తవ్యములు వారికి ఎంతో వెంటనే అంగీకరించి ఎందుకోసుకుంటే ఈ అంటే వారు పెద్దవారిని అనటం లేదు. ఈ వయసులో మనందరం కూడా రాబోయే తరాల్లో మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వయసుకి మనందరికీ కూడా స్వామి సేవా భాగ్యం చేసుకునేవాలి, స్వామి సేవలోనే ఉండాలి, స్వామి సేవలోని సాయి మాట చెప్తూనే ఉండాలనేటువంటిది మనం స్వామిని ప్రార్థన చేసుకుంటే ఈ పెద్దవాళ్ళని కూడా మనం కోరుకోవాలి. అటువంటి ఉద్దేశంతో వారు అడిగిన స్వామి యొక్క శ్రీ సత్యసాయి రక్షణ కవచాన్ని వారికి ఇవ్వవలసిందిగా వేదిక పైకి గౌరవనీయులు డాక్టర్ శ్రీ కైలాష్ ప్రసాద్ గారిని, శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్ మెంబర్గా సేవలు అందిస్తున్న శ్రీ కైలాష్ ప్రసాద్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న మా సోదరుడు ఏ మల్లేశ్వరరావు గారిని, అదేవిధంగా మా సోదరుడు డాక్టర్ సాయి కాంతారావుని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్.
స్వామి సత్య సాయి హరి భక్త జనాసం ప్రేక్షక భక్త జనాసం ప్రేక్షక భక్తి పరేశ్వర ఓంకే జగదీశ్వరి శ్రీవదనాశ్రీకరాణపతి స్వామి సర్వా ప్రాణపతి ఆశ్రిత కల్పరతీకా ఆశ్రిత కల్పరతీకా ఆపద్వాంశై జగదీశ్వరి మాత పితాము వరియం దైవమీరే స్వామి వరియం దైవమీరే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ మంగళహారతి రంగుకు మంగళహారతి రంగుకు మంగళగిరిదారి ఓం జయ జగదీశ్వరే నారాయణ సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం ఓం జయ సద్గురుదేవా శాంతి 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 సమస్త సుఖినో సమస్త సుఖినో సమస్త జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి సాయిరామ్. ఇప్పుడు నేను ఒక నాలుగు అనౌన్స్మెంట్స్ చేయబోతున్నాను. అందరికి తెలుసు ఈ రోజు నరక చతుర్దశి, రేపు దీపావళి. దీపావళి సందర్భంగా తార్నాకా సమితి సభ్యులు అందరూ కలిసి రేపు శివం ప్రాంగణంలో ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత 4:15 సాయంత్రం వేదపఠనంతో కార్యక్రమం ప్రారంభమై 4:30 గంటలకు జ్యోతి ప్రకాశనం, 4:40 నిమిషములకు అష్టలక్ష్మి పూజ, 5:10 నిమిషాలకు బాల వికాస్ బాలబాలికలచే సాంస్కృతిక కార్యక్రమం, ఆ దర్శకత్వం వహిస్తున్నది సత్యం అకాడమీ, 6 గంటలకు భజన కార్యక్రమం, 6:20 నిమిషాలకు స్వామివారి దివ్యోపన్యాసం, 6:30 గంటలకు మంగళహారతి సమర్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఎందుకోసమంటే మళ్ళీ ఇళ్లకు వెళ్ళి అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేసుకోవడానికి, మన మన ఇళ్లలో చేసుకోవడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా రూపొందించడం జరిగింది. అష్టలక్ష్మి పూజలో మహిళలందరికీ ఆ సాయిమాత అనుగ్రహ ఆశీస్సులు దండిగా లభించాలనే ఉద్దేశంతో $1 అందరికీ కూడా దాంట్లో పూజ చేసి మన అధ్యక్షులు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దంపతులు రేపు ఆ పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత మహిళలందరికీ కూడా ఆ $1 ఇవ్వడం జరుగుతుంది పూజ చేసినటువంటిది. అందువల్ల దయచేసి మహిళా మండలి అందరూ కూడా అత్యధిక సంఖ్యలో రేపు ఈ అష్టలక్ష్మి పూజలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆత్మీయపూర్వకంగా తార్నాకా సమితి సభ్యుల తరపున మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తపోవనం రాసినటువంటి వారు, ఆ తపోవనాన్ని మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చదువుతున్నాం. ఇవాళ 4వ రోజు, 5, 6, 7 రోజు బుధవారం అవుతుంది, 26వ తారీఖు బుధవారం అవుతుంది. ఆ రోజు సాయంత్రం ఆ తపోవనం, శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ తపోవనం పూర్తి చేసుకున్న సందర్భంలో 26వ తారీఖు సాయంత్రం
మనందరం శివుడిలో కలుసుకుని 6 గంటల నుంచి 6:30 గంటల వరకు భజన కార్యక్రమం చేసుకుని తర్వాత స్వామికి మంగళహారతి సమర్పించి తదుపరి మనం అందరం కూడా ప్రసాదం తీసుకుని ఇళ్ళకు వెళ్దాం. అదేవిధంగా ఇంకొక 3వ అనౌన్స్మెంట్. సరిగ్గా 1992 సంవత్సరంలో మన బంగారు స్వామి భాగ్యనగరానికి విచ్చేసి మనందరికీ ప్రసాదించినటువంటి ఇంకొక వరం ఏంటంటే శ్రీ సత్యసాయి నిగమాకు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వచ్చే ఆదివారం నాడు 30వ తారీఖు నాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గౌరవనీయులు హెచ్ఏ దొరగారు. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ఆ రోజున 10 గంటలకి జ్యోతి ప్రచురణ, 10:05 గంటలకి వేదం, 10:25కి భజన, 11:05 ఎస్జే దొరగారు మాట్లాడతారు, 11:15 ఆ రోజున గెస్ట్ స్పీకర్గా మన బేగంపేట గ్రామ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ కె నరసింహన్ గారిని ఆ రోజు గెస్ట్ స్పీకర్గా ఆహ్వానించుకున్నారు. అదేవిధంగా 12:00 శ్రీ సత్సాయి అవతార వైభవం అనే పేరిట డాన్స్ బ్యాలెట్ శ్రీ సత్సాయి విద్యావిహార్ స్కూల్ విద్యావిహార్ స్కూల్ పిల్లలు చేయబోతున్నారు. స్వామి యొక్క దివ్యోపన్యాసం 12:40 12:50 కూడా థ్యాంక్స్ మంగళహారతి, తదుపరి స్వామి ప్రసాదం. అదేవిధంగా 4వ అనౌన్స్మెంట్, రేపు 26వ తారీఖు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ప్రతి ఏడాది మొట్టమొదటి కార్తీక మాస సోమవారం మన శ్రీ సత్సాయి హైదరాబాద్ జిల్లా మహిళా విభాగ సభ్యులు నిర్వహించుకుంటారు. ఆ కార్యక్రమం 31వ తారీఖు మొదటి సోమవారం. ఆ రోజున ఇక్కడ 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు ఉదయం ఏకాదశ శ్రీరుద్ర పారాయణ మహిళా విభాగ సభ్యులు చేయడం నిర్వహించబడుతుంది. మహిళలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ సాయిశ్వరుని ఆశీస్సును దండిగా పొందాలని కోరుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్, వచ్చే నెల నవంబర్ నెల స్వామి యొక్క 97వ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా మనం జరుపుకోబోతున్నాం. వారం రోజుల పాటు ఆ 6 రోజులు పండగ చేసుకున్న తర్వాత సమర్పణ 4వ ఆదివారం వస్తుంది 27వ తారీఖు. అన్ని కార్యక్రమాలు స్వామి మనకి అందరికీ చక్కగా వెసులుబాటు కల్పించారు. స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ బుధవారంతో అవుతాయి, 3 రోజులు మీరు రెస్ట్ తీసుకోవచ్చు. 27వ తారీఖు ఆదివారం నాడు 116వ సమర్పణలో మళ్ళీ మనందరం కలుసుకుందాం. ఆ విధంగా ఆశీస్సులు అందించమని బంగారు తండ్రిని ప్రార్థన చేసుకుంటూ మీ అందరికీ ముందుగానే శ్రీ సత్యసాయి విద్యార్థులందరి తరపున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా మహిళలు వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పురుషులందరూ వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ జయ బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.